తను ఏదో సినిమాలు అంటారు కాన్సార్ ఎరుపెక్కాలా అన్నట్టు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఆ పోలింగ్ ఆ ఓటింగ్ శాతం చూస్తే వాళ్ళందరి కళ్ళు ఎరుపెక్కాయా? ఇంత కసేంటి, ఇంత పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఏంటి? ఎలా చూస్తారు నిన్న ఓవరాల్ జరిగిన ఇన్సిడెంట్స్ కానీ పోలింగ్ పర్సంటేజ్ మీద మీ కామెంట్ ఏంటి? పోలింగ్ పర్సంటేజ్ పెరగటం అనేది యాంటీ ఇన్కంబెన్సీకి గుర్తండి. అంటే ప్రజా ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఎక్కువ ఉంటే అంత తీవ్రంగా ఓటర్లు వచ్చేసి ఓటు వేస్తారనేది ఒక సాధారణ సూత్రం అన్నమాట. నరేటివ్, అంటే బేసిక్ నరేటివ్, బేసిక్ నెరేటివ్ అదే అండి. అంటే ప్రజలు ఉన్న ప్రభుత్వాన్ని దించేయాలి అనుకున్నప్పుడు చాలా ఆగ్రహంతో ముందరకు వస్తారు, మీరు చెప్పినట్టు. అంటే చాలా చాలా చోట్ల ఏం జరుగుతున్నది అంటే, అంటే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతున్నది అంటే, మొత్తం అన్ని పార్టీలు కూడా తమ తమ ఓటర్లని తీసుకొని వచ్చి పోలింగ్ చేయిస్తున్నారు కాబట్టి అక్కడక్కడ కొంచెం తేడాలు వస్తాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాథమిక సూత్రానికి అక్కడక్కడ కొన్ని తేడాలు వస్తాయి. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటి అంటే, ఈ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక నినాదం బాగా చాలా చోట్ల వ్యాపించింది. అందరూ కూడా దానికి అట్రాక్ట్ అయ్యి వచ్చారు. దానివల్ల ఏమైంది, దానివల్ల పర్సంటేజ్ పెరిగింది, పోల్ పర్సంటేజ్ పెరిగింది. పోల్ పర్సంటేజ్ ఎవరికి అనుకూలంగా పడ్డది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఎవరికి అనుకూలంగా ఉన్నది అంటే, దాడులు ఎవరైతే ఎక్కువ చేశారో వాళ్ళకి వ్యతిరేకంగా పడ్డట్టుగా ఇంకొక బేసిక్ ప్రిన్సిపల్. ఓటరు తమకు అనుకూలంగా తీర్పిస్తున్నాడు అని బయటికి వెల్లడైపోతే ఆ పార్టీ కొంచెం సైలెంట్గా ఉంటుంది. ఎవరైతే ఓటరు మనల్ని ఆదరించట్లేదు అన్న సిగ్నల్ అందుకుంటారో ఆ పార్టీ వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంటే వైసీపీ వాళ్ళే చాలా చోట్ల అటాక్లు మొదలు పెట్టారు, అటాక్లు చేశారు. మీకు నరసరావుపేట నియోజకవర్గంలో చూస్తే తెలుగుదేశం అభ్యర్థి వెళ్ళి పోలింగ్ స్టేషన్లో చూసుకొని వస్తూ ఉన్నాడు. ఆయన బయటకు వచ్చేసరికి ఆయన కార్లన్నీ ధ్వంసం చేశారు వైసీపీ వాళ్ళు. అదేవిధంగా మాచర్లలో ఒక బూత్ని, పోలింగ్ బూత్ని క్యాప్చర్ చేసుకోవడానికి వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తే తెలుగుదేశం వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఈ విధంగా అంటే మనం చూసాం తెనాల్లో కూడా ఒక ఓటరు ఏమన్నాడు, ఎమ్మెల్యేని ఏమన్నాడు, కొంచెం లైన్లో రండి మీరు అన్నాడు. ఆ మాట అన్నందుకు ఎమ్మెల్యే కొట్టాడండి, ఎమ్మెల్యేనే ఫస్ట్ కొట్టాడు. కొట్టిన తర్వాత ఆ ఓటరు ఊరుకోలేదు, ఆ ఓటరు కూడా తిరిగి కొట్టాడు. అంటే ఈ తరహాలో అక్కడ పోలింగ్ జరిగింది. ఇదే కాకుండా వైసీపీ సోషల్ మీడియా అంతా నిన్న రాత్రి నుంచి మనం గమనిస్తే మొత్తం అన్ని, అసలు మొత్తం రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగింది, ఆ ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది, పోలీసు వ్యవస్థ ఏమైపోయింది అని ప్రశ్నలు వాళ్ళకు వాళ్ళు మొత్తం రిలీజ్ చేస్తూ ఉన్నారండి. మొత్తం ఓటర్లు ఏంటి ఇట్లా వచ్చారు, వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, మా వాళ్ళు రాలేదు, మా ఊళ్ళల్లో ఇట్లా లేదు,